అల్లర్లు చెలలేగినటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఎన్నికల సంఘం సస్పెండ్ చేయటం అనేటటువంటిది అదే రకంగా కొంతమందిని బదిలీలు చేయటమే కాకుండా వారి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయటమే చేయటమే కాకుండా ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ ఛార్జ్షీట్ని ఫైనలైజ్ చేయాలనేటటువంటి ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది వాటితో పాటుగా మళ్ళీ తిరిగి సస్పెన్షన్లను కనుక రే ఎత్తివేయాలన్న లేదా బదిలీలను మార్చాలన్నా తప్పనిసరిగా మా అనుమతి తీసుకున్న తర్వాతనే చేయమని ఒక చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ పాసాన్ చేసింది దానితో పాటుగా చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి స్వయాన పిలిపించుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు ఈ రకమైన సంఘటనలు చెలరేగుతున్నాయి అనేటటువంటి దాని మీద ఒక విప్లవైనటువంటి ఒక రిపోర్టుని వాళ్ళు తీసుకోవటం జరిగిందని మనం విన్నాం దీనిలో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏమిటంటే ఎన్నికలు అవటమే కాకుండా జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ అయిన తర్వాత కూడా దాదాపు రెండు మూడు వారాల పాటు అనేక మందిని డిప్లాయ్ చేయాలి సెక్యూరిటీ పీపుల్ని మళ్ళీ తిరిగి చాలా పెద్ద ఎత్తున హింస చెలరేగే ప్రమాదం ఉంది అనేటటువంటి మాట చెప్పారు ఇప్పటికే దాదాపు నూట యాభై మందితో చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ జెడ్ ప్లస్ ప్లస్ కేటగిరీ ఏదైతే ఇస్తూ వస్తున్నారో ఇంకా వారికి ఒక పది పదిహేను మందిని ప్రొవైడ్ చేయటం అనేటటువంటిది దేశంలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంతగా నీరు జారిపోయింది అదే రకంగా ఎన్నికల సంఘం సెక్యూరిటీ వ్యవస్థ కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు మాత్రమే ఎందుకు ఈ రకమైనటువంటి ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పిస్తున్నారనేటటువంటి దానికి తప్పనిసరిగా మనం అందరం గమనించాలి ఒక పక్క కేజ్రీవాల్ లాంటి వ్యక్తులందరికీ కూడా సెక్యూరిటీలు తగ్గించటం ఇంకో పక్క చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులందరికీ కూడా సెక్యూరిటీని పెంచటం అదే రకంగా ఎన్నికల తర్వాత కౌంటింగ్ తర్వాత హింస చెలరేగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయినారు ఈ రకమైన పరిస్థితి ఊహించలేకపోయినారు అనేటటువంటి మనం ఆలోచించాలి మరీ ముఖ్యంగా కనుక మనం చూస్తే ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి మీద దాడి చేయటం అనేటటువంటిది బహుశా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పెద్ద మాయని మచ్చగా మిగిలిపోతుందంటే ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు స్వయానా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్గా ముద్రపడినటువంటి వ్యక్తి పెద్దారెడ్డి గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక రెండు పెద్ద పెద్ద ట్రాక్టర్లతో నిరంతరం రాళ్ళని అన్లోడ్ చేయించటం అదే రకంగా వందలాది మంది టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని గూండాల్ని మొబలైజ్ చేసి కర్రలతో కట్టెలతో రాడ్లతో రాళ్లతో పెద్దారెడ్డి ఇంటి మీద దాడి చేయటం ఇది ఒక పక్క నుంచి జరుగుతున్నటువంటి దాడి జరుగుతుండగా ఇంకొక పక్క నుంచి ఎస్పీలు డిఎస్పీలు ఆధ్వర్యంలో మరొక గ్రూప్ అంతా కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మగవాళ్ళు లేనిటువంటి సమయంలో ఆడవాళ్ళ మీద దాడి చేయటం అదే రకంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పీపుల్ మీద దాడి చేయటం స్వయాన మనం అందరం చూస్తుండగాని ఆ పోలీస్ వ్యక్తులందరూ కూడా లోపల ఇంటర్నల్గా ఉండేటటువంటి సీసీ కెమెరా వ్యవస్థని కంప్లీట్గా ధ్వంసం చేయటం అంటే పోలీసులు ఎన్నికల సంఘం అదే రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే కూటమికి సంబంధించిన వ్యక్తులు సంయుక్తంగా చేసినటువంటి దాడి తర్వాత మనకు వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే ఎన్నికలు సజావుగా జరిగినాయా బ్యాలెట్ బాక్సులన్నీ మార్చేసినారా బ్యాలెట్ బాక్సులలో ఉన్నటువంటి ఫలితాన్ని కూడా తారుమారు చేసేటటువంటి ప్రమాదం ఉందా ఇవన్నీ కూడా సహజంగా మనకు వచ్చేటటువంటి డౌట్స్ ఇంతవరకు కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు జరగలేదు హింస చెలరేగలేదు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి పనులు కూడా పోలీసు వ్యవస్థ కంట్రోల్లో లేకుండా జరిగినటువంటి దాఖలాలు లేవు ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి పనులు కానీ తాడిపత్రిలో జరిగినటువంటి ఆ హింస కానీ పల్నాడులో జరిగినటువంటి హింస కానీ టీడీపీ గుండాలు పన్నినటువంటి పన్నాగంగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకని దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఎవరి ఆధ్వర్యంలో ఇటువంటి పనులు జరుగుతున్నాయి చేసినటువంటి పనులు ఇటువంటి హింసాత్మక సంఘటనలలో ప్రేరేపించిన వారికే సెక్యూరిటీలు ఎందుకు ఇస్తున్నారు బాధితులకు ఎందుకు ఇవ్వరు అనేక మంది బాధితులు పల్నాడు ప్రాంతంలో ఎన్నికలైన తర్వాత వెనుకబడిన కులాలకు సంబంధించిన వ్యక్తులు టీవీల ముందుకు వచ్చి మేము వైసీపీ పార్టీకి ఓటు చేసిన కారణంగానే మా ఇళ్ల మీద దాడి చేసినారు మేము చివరికి తలదాచుకోవడానికి గుళ్ళల్లో మాత్రమే మాకు ప్లేస్ దొరికింది అయినా గుళ్ళ దగ్గర కూడా వచ్చి మా మీద దాడి చేసినారు మేము గడిచినటువంటి దాదాపుగా పన్నెండు పద్నాలుగు గంటల నుంచి పచ్చినీరు కూడా మేము ముట్టలేదు అనేటటువంటి ఎందుకు ఎన్నికల సంఘానికి వినబడలేదు ఎన్నికల సంఘం అంత క్రూరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదనే ఎందుకు ఈ రకమైనటువంటి ఉక్కుపాదం మోపింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఊహిస్తూ వచ్చారో ఎన్నికలు సజావుగా జరగట్లేదు అనేటటువంటిది ఇదే రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే అనే మాట ఎందుకు వచ్చినాయి అంటే ఇవాళ ఎన్నికల సంఘం తప్పనిసరిగా అంత డీప్గా ప్లాన్ చేసిందా అనేటటువంటి మాట మనకు వస్తుంది ఏ రకంగా కనుక మనం చూస్తే నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ప్రచారంలో వారితో పాటు ఎక్కడ ట్రావెల్ చేసిన సందర్భాలు లేకపోయినా ఎన్నికల సంఘాన్ని మాత్రం ఉత్తేజితులు చేశారు ఇవాళ మాట్లాడుతున్నారు వారు ఇచ్చినటువంటి హామీల్లో బచు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని స్వయాన ప్రధానమంత్రి చెప్పాడు మరి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు ఉచిత ప్రయాణం బస్సులలో ఇవ్వటం కారణంగా మెట్రో వ్యవస్థ కుప్పకూలేటటువంటి ప్రమాదం ఉంది ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేది తెలిసిందా పెద్దసారికి వారికి ఇంతవరకు కూడా దాని మీద నాలెడ్జ్ లేదా హైదరాబాద్లో ఉండేటటువంటి మెట్రో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం ఎందుకు మాట్లాడినారు మేము నడపడం కష్టము అనేటటువంటి ఇవన్నీ కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నాలుగో కూటమిలో ఉండేటటువంటి ముగ్గురే పార్ట్నర్సే కాకుండా నాలుగో పార్ట్నర్ కూడా స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాడు ఆ స్లీపింగ్ పార్ట్నర్ మొత్తం వ్యవస్థనే కలుషితం చేసేటటువంటి విధంగా ప్లాన్లు వేసినారు అందుకే రాష్ట్రంలో మొత్తం పోలీస్ వ్యవస్థ అదుపులో శాంతి భద్రతను ఉండగా డీజీపీని మార్చినారు ఎవరో ఒక వ్యక్తిని డీజీపీగా పెట్టి ఏమాత్రం సంబంధం లేని ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులందరినీ కూడా ఎస్పీలుగా చేసి అమాయకులైనటువంటి వ్యక్తుల మీద దాడి చేశారు ఇవాళ అమాయకులైన వ్యక్తి మీద దాడి చేసినారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఏదైనా హింస ప్రేరేపితం అవుతుందని ముందుగానే వీళ్ళందరికీ ప్రొటెక్షన్లు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు ఏవైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో హింస పనికి రాదు ప్రజాస్వామ్యంలో హింసని ప్రోత్సహించేటటువంటి ఏ వ్యక్తినైనా సరే కటకటాల వెనకాలకు మనం తెయ్యాల్సిందే ఇవాళ ఎన్నికల సంఘం అద్దం ముందు నిలబడి తనను తానే ప్రశ్నించుకోవాలి తను తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర హితంలో అదే రకంగా రాష్ట్ర ప్రజల వారి యొక్క ప్రొటెక్షన్ కోసం తీసుకున్నవా లేదా ఒక కూటమికి సంబంధించిన అభ్యర్థులు చేసేటటువంటి హింసాత్మక ఘటనలని పోలీసును కూడా వారితో పాటు పంపించి కొంతమంది ఎమ్మెల్యేల మీద దాడి చేయటం అనేటటువంటిది పోలీసు వ్యవస్థ చేతులు కలపటం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారంగా తప్పనిసరిగా మనం గమనించాలి సో ఎవరో ఒకరు న్యాయస్థానాలని అప్రోచ్ అవ్వాలి హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వటమే కాకుండా ఈ జరిగినటువంటి వీడియోలన్నీ వారి దృష్టిలోకి తీసుకొచ్చి ఎన్నికల సంఘాన్ని ప్రజల ముందు ప్రధానమైనటువంటి బాధ్యులుగా నిలబెట్టు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి పనులు పునరావృతం కాకుండా ఉండేటటువంటి అవకాశాలుంటాయి